ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శుభకృతు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. తెలుగు వారి పండుగ, తెలుగు సంవత్సరాన్ని ప్రారంభించే పండుగ, తొలి చిగురికి స్వాగతం పలికే పండుగ, మన మనసులోని భావాలను షడ్రుచుల రూపంలో చెప్పే పండుగే ఈ ఉగాది పండుగ. ఉగాది పండుగ రోజు అమ్మ చేతి వంట కూడా స్పెషల్గా మీ ముందుకు రాబోతోంది. లెట్స్ వెల్కమ్ ఉగాది స్పెషల్ అమ్మ చేతి వంట. కళ్ళతోనే నవరసాలు పలికించగలిగే సహజ నటి, బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం లేని నటి, రెండు దశాబ్దాలుగా తన నటనతో మనందరి మనసు దోచుకున్న నటి. సో నన్ అదర్ దాన్ ప్రీతి నిగమ్ గారు, ప్లీజ్ వెల్కమ్. హాయ్ ప్రీతి గారు. హలో ప్రవీణ, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఫస్ట్ లుక్ వెళ్ళేది ప్రవీణ వైపు, అండ్ దెన్ ఆ సెట్ చూసి నిజంగా అద్దరిపోయింది. అండ్ దీనికన్నా ముందు మీ మన ప్రేక్షకులకి మనం విష్ చేస్తే అమ్మ చేతి వంటి తరపున ఇంత బిజీ షెడ్యూల్లో మా షోకి వచ్చినందుకు ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు, అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ నుంచి మీరందరూ, మనమందరం హ్యాపీగా హెల్తీగా ఉండాలి అండ్ సేఫ్గా ఉండాలి అని కోరుకుంటూ ఉండాలి, అండ్ ఉండాలి కూడా. Yes, then of course ఇంకా ఇప్పుడు మన పిల్లలకి న్యూ ఇయర్ అంటే చాలా బాగా తెలుసు. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, మనం ఫుల్ డిసెంబర్ అమ్మ కేక్ ఎన్నింటి కట్ వాళ్ళకి కట్ చేయాలి, బ్యాచ్ చేయాలి, అది చేయాలి చేయాలి. కానీ దిస్ ఇస్ ఇది మన అసలు అసలు న్యూ ఇయర్ కొత్త సంవత్సరం. మన తెలుగు వాళ్ళందరికీ ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఏ మూలల్లో ఉన్నా ఉగాది అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయినట్టు మనకి అంతే. సో ఆ రోజు ఈ ఉగాది పచ్చడి మనం తినవలసిందే. అంటే ఈ పచ్చడి ఉద్దేశం ఏంటంటే, మీకు ఈరోజు సంవత్సరం కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది, అప్పుడు కూడా మీకు ఈ తీపి, పులుపు, చేదు, కారం, ఒగరు అన్ని రుచులు ఉంటాయి. అన్నిటినీ ఈక్వల్గా యాక్సెప్ట్ చేయండి, దేనికి భయపడద్దు, లైఫ్ని చాలా చాలా స్ట్రాంగ్గా తీసుకోమని మనకి దేవుడు చెప్పే చిన్న హింట్ అనమాట. సో అందుకే ఈ సామాన్యంగా అదే అంటారు, జీవితం అంటే ఏంటి అంటే ఉగాది పచ్చడి. సింపుల్ ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే లైఫ్ ఇస్ నథింగ్ బట్ ఉగాది పచ్చడి. అవును, షడ్రుచులు, అన్ని రుచులు అందులో ఉన్నాయి అని ఉన్నాయి అందులో అన్ని ఉంటాయి. అన్నిటినీ పచ్చడిని ఎలా అయితే చక్కగా తీసుకుంటామో, ప్రతి సిచ్యువేషన్ని ధైర్యంగా ఎదుర్కొంటే అన్ని చాలా సింపుల్ అవుతాయి. లైఫ్ కన్నా ఏది గొప్పది కాదు. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా కొంచెం నా లైఫ్ లాగే టేస్టీగా ఉంది, చాలా బాగుంది, వెరీ నైస్. అసలు తీపు ఉంది, పులుపు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు కొంచెం చేదు అనేది లైట్ గా టచ్, ఎందుకంటే ఉంది వేపపు కంపల్సరీ వేస్తాం, అది హెల్త్ కి కూడా మంచిది కాబట్టి. ఇప్పుడు పిల్లలకి ప్రత్యేకంగా ఇస్తే ఎవరు తినరు, షుగర్ పేషెంట్స్ అంటే తినాలి అని భయానికి తింటారు, బట్ ఈ విధంగా తినేస్తే పిల్లలు కూడా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఉగాది పచ్చడి తినేసాము, ఉగాది స్పెషల్ అమ్మ చేతి అంటే స్టార్ట్ చేయబోతున్నాము. మీ వంట విషయానికి వస్తే మీరు వంట బాగా చేస్తారా? మా ఆయన అడగాలేమో మళ్ళీ. అవును, నాగేష్ గారిని మేము అడుగుతాము, కానీ పిల్లలు అప్పటికి చెప్పేసి ఉంటారు కదా, అమ్మ నువ్వు ఇది బాగా చేస్తావు, అమ్మ నువ్వు ఇది చెయ్యో, ఇట్లా ఇలా వాళ్ళ కంప్లైంట్స్ బోల్డ్ ఉంటాయి కదా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న పిల్లలకి ఎలా అంటే రుటీన్ ఫుడ్ అక్కర్లేదు, దే వాంట్ చేంజ్, ఏదో కొత్తతనం కావాలి. అండ్ లక్కీగా ఏంటంటే మా పాప కొన్ని ఐటమ్స్ వండితే మా బాబు కూడా వంటేసండి. సో మీకు అలా చాలా చాలా కుదురుతుంది అనమాట మొత్తానికి. అయితే మీరు చేస్తే మీ ఇంట్లో అందరూ లొట్టలు వేసుకుంటూ తినేసే రెసిపీ ఏంటి? అంటే నిజంగా చెప్పాలంటే చాలా ఉంటాయి. ఇది అమ్మ రెసిపీ, అమ్మ తప్పితే ఎవరు చేసినా నచ్చదు. అలా జ్ఞాపికకి నేను చేసే చికెన్ బిర్యానీ చాలా ఇష్టం. అది ఈవెన్ మోర్ దెన్ హైదరాబాద్ బిర్యానీ కన్నా అమ్మ చేస్తే ఓకే. అమ్మ నువ్వు చేస్తా అయితే ఓకే అనిపిస్తుంది. మా మదర్, నేను సామాన్యంగా వంకాయ చాలా మంది ఇష్టంగా తింటారు, వంకాయ నేను కొంచెం భయపడతాను ఒక్కొక్కసారి, అంటే పంటు నొప్పి అంటారు, స్కిన్ ర్యాష్ రావడం అలాంటివి అంటారు, బట్ ఎందుకో నాకు మైండ్ కేకి అది వంకాయ తినడం అంటే ఎక్కడ కూడా నచ్చదు నాకు. మా మదర్ గుత్త వంకాయ చేస్తే మాత్రం ఇంకా అసలు తినేస్తారు, ఇష్టంగా తినేస్తారు. అలాగే మా పిల్లలకి నేను చేసే సాంబార్ అంటే చాలా ఇష్టం. చాలా సింపుల్ డిష్ ఉండొచ్చు, బట్
స్పెషల్ అందులో స్పెషలైజేషన్ వాళ్ళకు సాంబార్ అన్న లేదా ఏదైనా ముక్కలు పులుసు చేసినా ఇష్టం. మా పాప కొంచెం ఫసీ అండి, అన్ని ఐటమ్స్ తినదు. సో ఇప్పుడు సాంబార్లో ఏదో విధంగా అన్ని వేసేస్తే దాని ఎఫెక్ట్ అయినా వెళ్తుంది, ఆ విధంగానైనా తింటదేమో అని ఉద్దేశం. ప్రతి మదర్ చేసేది ఇదే. చిన్నగా ఉన్నప్పుడు కూడా చూడండి, పిల్లలు తినకపోతే దాన్ని గ్రైండ్ చేసేసి అందులో వేసేస్తాం. సేమ్ ఇప్పుడు అంతే, నేను చిన్నదానికి సిగ్నాగడికి అన్ని గ్రైండ్ చేయడం, దానికి ఏముంది ఏం తెలియదు, ఒక పేస్ట్ అయితే తింటారు. ఆ విధంగా వాళ్ళు కనీసం కడుపులోకి వెళ్తుంది, దాని ఇంపాక్ట్, దాని ఎఫెక్ట్ వాళ్ళకు మంచిగా రావాలి అని కోరుకొని ప్రతి మదర్ చేసే పని అది. ప్రతి ఇంట్లో అమ్మ చేతి వంట అంటే ఇష్టం. అప్పుడప్పుడు అంటారు కదా, ఇంకా ఇంకా అప్పుడప్పుడు ఆంటీ వండారు అని కొన్ని ఐటమ్స్ పక్కింట అంటూ, లేకపోతే అలా ఎదురుంటి అన్నను మా దగ్గర ఉంటారు అలా. కానీ అల్టిమేట్ అమ్మే అమ్మే, అంతే, అల్టిమేట్ ఇస్ అమ్మే. సో అయితే అమ్మ చేతి వంటలో స్పెషల్ గా మీరు ఈ రోజు మా అందరి కోసం ఉగాది స్పెషల్ చేయబోతున్నారు కదా, ఏం చేయబోతున్నారు? ఎస్, లేత కొబ్బరి పాయసం. లేత కొబ్బరి పాయసం, వావ్. అంటే ఒక విధంగా హెల్దీ కూడా, అండ్ బికాస్ కొబ్బరి నూనెలో కూడా ఉండడం హెల్దీ అంటారు, బట్ ఇక్కడ మనం నూనె కానీ నెయ్యి కానీ కూడా వాడట్లేదు. వెరీ హెల్దీ, సూపర్, అండ్ చాలా సింపుల్ గా వండుకోవచ్చు ఇది. క్విక్ గా అయిపోయే డిష్ అన్నమాట. అయితే ఈ రోజు మనం ఉగాది స్పెషల్ సందర్భంగా లేత కొబ్బరి పాయసం చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. లేత కొబ్బరి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లేత కొబ్బరి, బియ్యం పిండి, కొబ్బరి కలిపి చేసిన పేస్ట్, వేయించిన కాజు కిస్మిస్, పంచదార పొడి, పాలు, యాలకుల పొడి. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సూపర్. ఎలా తయారు చేస్తారో ఇంక చూసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం గోరుముకుడు, ఐ మీన్ పాన్ పెట్టైనా. సో అప్పుడు డైరెక్ట్ పాయసం వండేసుకోవటమే. డైరెక్ట్ పాయసం అంతే, డెట్ చెప్తున్నా కదా, చాలా క్విక్ వండేసుకోవచ్చు ఇది. ఓకే, మీరు ముందుగా పేస్ట్ ఒకటి ప్రిపేర్ చేశారు, అదేంటది? పాన్ వేడెక్కే లోపు అది చెప్పేసి. ఇదేంటంటే బియ్యం కొబ్బరి పేస్ట్. ఎలా అంటే, బియ్యం కొంచెం నానపెట్టేసి దాన్ని కొంచెం కొబ్బరి, మామూలు కొబ్బరి, మామూలు కోకోనట్, దాంతో ఇది రెండు కలిపి గ్రైండ్ చేసి పెట్టారు. సో పాన్ వేడెక్కింది, పేస్ట్ రెడీగా ఉంది మనకి. పేస్ట్ రెడీగా ఉంది మన దగ్గర. అండ్ ఇప్పుడు మనం ముందు పాలు, పాలలో చేస్తాం ఈ స్వీట్. ప్రీతి గారు, మిమ్మల్ని అందరూ చాలా అందరూ అడుగుతారు, ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు ప్రాపర్ ఎక్కడా అనేది. ప్రాపర్ హైదరాబాద్. ప్రాపర్ హైదరాబాద్? ఎస్, చాలా మంది అంటే ఇంతకు ముందు కూడా అడిగారు, బట్ నేను ప్రతిసారి ఇదే చెప్తాను. నేను పుట్టి పెరిగింది బేగం బజార్ వైపు. అంటే నిజంగా చెప్పాలంటే ధూల్పేటలో పుట్టాను, బేగం బజార్ లో పెరిగాను. ఓకే, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ధూల్పేట, ధూల్పేట బేగం బజార్ లో మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇంకా బేగం బజార్ అనేసరికి నేను పుట్టినప్పుడు అయితే యూ విల్ నాట్ బిలీవ్, నారాయణ గూడ దాటి బాగలింగంపల్లి అదంతా కూడా జంగల్ యాక్చువల్లీ. ఇప్పుడు సిటీ అసలు, అదే అమ్మో, ఇప్పుడు అసలు మామూలు సిటీయా, ఊహించలేము అంత పెరిగిపోయింది కాబట్టి. సో హైదరాబాద్ లో పుట్టాను కాబట్టి నేను హైదరాబాది అంటాను. అదొకటే కాకుండా మా అమ్మ నాన్న కూడా ఇక్కడే పుట్టి పెరిగారు, మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. ఇంకెక్కడ నేను వేరే సిటీ లేదు, వేరే స్టేట్ వేరే సిటీ నుంచి నేను వస్తున్నాను అని ఏదైనా ప్రాఫిట్ ఉంది అంటే చెప్పుకుంటాను. మనకి యాక్చువల్లీ చెన్నై నుంచి, బెంగళూరు నుంచి ఎవరైనా కొత్తగా మాకు సీరియల్స్లో ఎవరైనా కొత్త ఆర్టిస్ట్ వస్తే వాళ్ళకి చాలా పేమెంట్ ఎక్కువ, చాలా ఒక అంటే కొన్ని రోజులు మనకు అలవాటు పడేవారు కాదు, తర్వాత అన్ని నార్మల్ అయిపోతాయి. కానీ స్టార్టింగ్ లో చాలా హవా నడుస్తుంది అనమాట. అలా అయితే ఓకే, అలా ఏదైనా ఉంటుంది అంటే ప్రాఫిట్ ఏదైనా ఉంది అంటే నేను ఎక్కడ నుంచి కాదు. బట్ నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాను, నేను హైదరాబాద్ అమ్మాయిని, అమలాపురం కోడల్ని. అమలాపురం, అసలు ఇదే అలా, హైదరాబాద్ ఎక్కడ, అమలాపురం ఎక్కడ, అసలు ఎలా తగిలేరు మా నగేష్ గారు? ఆయనే తగిలింది, ఆయన వచ్చారు, ఆయనే ఆయనే తగిలింది, ఇది మాత్రం అసలు ఒప్పుకోమే. మేము అనుకోకుండా ఆన్ సెట్ కలిసాము. ఆన్ సెట్స్ లోనేనా? రుతురాగాల్లో కలిసాము. అండ్ రుతురాగాలప్పుడే లవ్, లవ్ అని కూడా అనలేను, పెళ్లి తర్వాత లవ్. నాగేష్ గారికి పెళ్లి ముందు లవ్, నాకు పెళ్లి తర్వాత లవ్. అలా ఎలా? మీరు పెళ్లి ముందు చాలా షార్ట్ పీరియడ్ కదండి, పెళ్లి తర్వాత ఎక్కువ పీరియడ్. అంటే పెళ్లికి ముందు ఆయనకి లవ్ ఉందేమో, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అది వేరే విషయం. కానీ మనం ఫేవర్ లో చెప్పుకోవాలి అంటే పెళ్లికి ముందు ఆయనకు లవ్, పెళ్లి తర్వాత నా లవ్. అంటే ఎట్లా, మీరు మామూలుగా ఒకే చోట వర్క్ చేసినప్పుడు ఎలా ఆయన ప్రపోజ్ చేయటం వల్ల మీరు అడిగారా ఇంట్లో, లేదంటే? అంటే ఆయన ప్రపోజ్ చేసినప్పుడు నేను అసలు నిజంగా చెప్పాలంటే పెళ్లి అనే ధ్యాస లేదు, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అని ఆ ఉద్దేశం లేదు. దట్టు నేను అసలు అంటే ఎప్పటికీ పెళ్లి చేసుకోను అనేదో మైండ్ అనుకోవాలా. ఆయన ప్రపోజ్ చేశాక అసలు చాలా
కొన్నిసార్లు రూడ్ గా కూడా బిహేవ్ చేశాను నేను వద్దు అని, ఇరిటేట్ అయిపోయి అబ్బా వద్దు అమ్మాయి అని వెళ్ళిపోవాలి అన్నట్టుగా. బట్ ఆయన చాలా స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకున్నారు కాబట్టి 21 ఇయర్స్ మా జర్నీ అయిపోయింది. 21 ఇయర్స్ అయింది, సూపర్ టచ్. అండ్ నగేష్ గారు చాలా కూల్, అంటే మీకు ఆయన కూడా మీ అందరికి ఆయన కూడా పరిచయమే. చాలా సీరియల్స్ లో మూవీస్ లో ఆయన కనిపిస్తూ ఉంటారు. బట్ ప్రీతి గారిని చూస్తే అమ్మో అంటాం, ఆయన చూస్తే చాలా కూల్గా నవ్వుతాం. అది ఎందుకో తెలియదు. అంటే ప్రీతి గారు మీకు వచ్చిన ఆ క్యారెక్టర్స్ వల్ల ఏమో మిమ్మల్ని చూడగానే ఒక నిమిషం అని మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళు నన్ను కాదు అలా ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ని చాలా సార్లు సునీల కదా, మీరు యశోధర కదా, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చాలా. కానీ మీరు ఎంత స్వీట్ పర్సన్ మాకు తెలుసు. అంటే నాకు ఎక్కువగా తెలుసు, నాతో ఆవిడ జర్నీ ఆ మోర్ దాన్ 10 ఇయర్స్ పైన. ఎప్పటి నుంచో అంటే ఇంకా అసలు ఎలా అంటే ఎంత స్వీట్ పర్సన్ అంటే కాల్ చేయగానే చెప్పు ప్రవీణ ఇప్పుడు గుర్తొచ్చా, అసలు ఇలాగ ఎన్ని 2 డేస్ ఇచ్చేసిన ఇప్పుడు గుర్తొచ్చానా ఏంటి ప్రవీణ అంటారు. అంటే మా ఇద్దరు నేను కానీ నాగేష్ కానీ మా కాన్సెప్టే అది, మనం ఎంత సంపాదించినా మన ఆస్తి ఎంత ఉన్నా అది కాదు లెక్క, కరెక్ట్. మన రిలేషన్ ఎలా ఉంది, నేను ఒక ప్రాజెక్ట్ ఎక్కడైనా చేస్తే ఆ ప్రొడక్షన్లో నేను కంటిన్యూ వర్క్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటుంటాను. ఒక సంస్థలో మనం లాంగ్ రన్లో ఉన్నాము అంటే అది రిలేషన్. సో మనం ఎంతైనా సంపాదించవచ్చు కానీ రిలేషన్ని మాత్రం ఇట్స్ బికమింగ్ ఎ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతే. ఎగ్జాక్ట్లీ. సో అది మాత్రం ఎప్పటికీ ఉండాలి అంతే. నేను చాలాసార్లు ఈ మధ్య షార్ట్ ఫిల్మ్స్ చేసే పిల్లలు చాలా తక్కువ ఏజ్ పిల్లలు చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. సో నేను స్టిక్గా నా లేదు నాకు ఇంతే పేమెంట్ ఇస్తే చేస్తారు లేకపోతే లేదు, కొన్నిసార్లు నేను పేమెంట్ తీసుకోకుండా అంటే క్యారెక్టర్ నచ్చితే మాత్రం. మా మా ఇండస్ట్రీలో కొన్ని వర్డ్స్ నేను చెప్తుంటాను, జేబ్ సాటిస్ఫాక్షన్ లేదా జాబ్ సాటిస్ఫాక్షన్. నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్ జాబ్ సాటిస్ఫాక్షన్. సో ఆ విధంగా నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉంది కాబట్టి నేను 33 ఇయర్స్ జర్నీ ఇండస్ట్రీలో చేసాను. బ్రేక్ తీసుకోవాలా? నో బ్రేక్. నో బ్రేక్ అనడానికి బిఫోర్ మై డెలివరీ అంటే ఒక 1 వీక్లో నా డెలివరీ ఉంది అంటే ఆ ప్రెగ్నెన్సీ ఆ టైంలో కూడా నేను సీరియల్ చేస్తూనే ఉన్నాను. ఎండమావల్లో మీరు చూస్తే ఐ వాస్ ప్రెగ్నెంట్ దట్ టైం. అంతకుముందు రుత్రాగాలు ఎండ్, కస్తూరి అండ్ రుత్రాగాలు మధ్యలో మా పాప ఉంది, ఎండమావలు ఎండ్లో మా బాబు ఉన్నాడు. థ్యాంక్స్ టు దట్ ఆర్గనైజేషన్స్ ఎవరితో అయితే నేను వర్క్ చేశాను వాళ్ళు నన్ను వదలకుండా ఆ టైం వరకు కూడా వాళ్ళు నా చేత వర్క్ చేయించారు, దే యాక్సెప్టెడ్ ఇట్. మా బాబు అప్పుడైతే 21 డేస్ తర్వాతే నేను షూటింగ్కి రావాల్సి వచ్చింది. 21 డేస్కి యాక్చువల్లీ ఉయ్యాలా 21 డేస్ చేస్తారు, ఆ రోజు చేస్తారు అది వచ్చేసారు. సో 21 డేస్ అవ్వగానే నేను వచ్చాను. అండ్ ఐ థింక్ యూ షుడ్ యాడ్ దిస్. ఓకే, పాలు మరుగుతున్నాయి. ఓకే, మనము ముందు చేసాం కదా బియ్యం నానబెట్టి కొబ్బరితో పేస్ట్ అది వేసి పెట్టాం, అది ఇప్పుడు పాలలో యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఓకే, సో నేను మాట్లాడుతూ ఉంటాను ఇప్పుడు. నేను కలుపుతూ ఉంటాను, పని నేను ప్రవీణకు పని పెట్టేస్తాను అంతే డన్. సో అప్పుడు మీరు 21 డేకే వెళ్ళి జాయిన్ అయిపోయారు. అది నిజంగా మర్చిపోలేను. ధర్మ వడ్డీ అని ఒక షార్ట్ ఫిల్మ్ లాగా, అనిత చౌదరి అని ప్రొడ్యూసర్, షీఈస్ నో మోర్ నౌ, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసర్. సో అప్పుడు ఏంటంటే ఆవిడ పట్టుదల అన్నమాట, ఆ క్యారెక్టర్ చేస్తే నేను చెయ్యాలి అని. సో స్వీట్ అనమాట, అంటే నేనే చెయ్యాలి. అండ్ సూర్య గారు ఒక క్యారెక్టర్ అండ్ టచ్ వుడ్ ఆ షార్ట్ ఫిల్మ్కి అవార్డ్స్ కూడా వచ్చాయి. అప్పుడు మా బాబు చాలా చిన్నోడు, సో ఒక ఊర్లో డేస్ బేబీ ఎక్కడో ఊర్లో వెళ్ళి షూటింగ్ చేయాలి. అక్కడ మా మదర్ నాతో, మా మదర్ ఎక్కడున్నా అంటే అందుకే అమ్మ ఇస్ అమ్మ ఆల్వేస్, ఎప్పటికీ అన్కండిషనల్ లవ్ అంటేనే పేరెంట్స్ అందులో అమ్మ చాలా ఇంపార్టెంట్. సో అమ్మ నాతో పాటు ఎప్పుడు నా ఇద్దరు పిల్లల టైంలో మా మదర్ నాతో ఎప్పుడు ఉన్నారు, ఫాదర్ కూడా చాలా వరకు నాతో సపోర్టివ్గా ఉన్నారు. ఆ క్యారెక్టర్ ఏంటంటే కెరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటుంది అన్నట్టుగా షార్ట్ ఉంది. ఇంకా ఒక్కొక్కసారి రీటేక్ అవుతాయి, టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మా మమ్మీ బయట కూర్చొని ఏడ్చేశారు, ఏంటి అంటే ప్రొఫెషన్ ఇలాంటిది కాబట్టి ఇంకా మొండిగా చేసేస్తుంది మా అమ్మాయి, ఇంకా ఆ షార్ట్ చేయాల్సి వస్తుంది అనేసి. ఇంకా తప్పలేదు, తల మీద నుంచి నేను తడిచాను. మా అమ్మ బాధ ఏంటంటే జలుబు చేస్తే
బేబీకి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ టైంలో ఏదైనా మనం ఏదైనా చిన్నది జలుబు కానీ డిసీజ్ తలనొప్పి కానీ వస్తే అది ఇంకా చాలా లాంగ్ టైం ఉంటుందట. మా అమ్మమ్మ చెప్పేవాళ్ళు సరిగ్గా కూర్చో వినైలాంగ్ ఇక్కడ నీకు ఎప్పుడో ఏది పట్టుకుందో అది ఇంకా నీకు లాంగ్ బ్యాక్ ఒక ఇయర్స్ ఆఫ్ వెళ్తుంది వీణా ఈ డేస్ లో అసలు రావద్దు బాలింత టైమ్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ విధంగా మనం మన ఆడియన్స్ లో చూసి ఆడపిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే మన అమ్మమ్మలు అమ్మలు తాతమ్మలు వీళ్ళు చెప్పినవి మాత్రం ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే మర్చిపోద్దు, ఖచ్చితంగా పాటించాలి. స్పెషలీ డెలివరీ టైం తర్వాత వాళ్ళు ఏదైతే చెప్తారో డెఫినెట్ గా చేయాలి. ఎందుకంటే అబ్బా చాదస్తం అని తీసుకుంటారు అవన్నీ నిజంగానే మీరు తర్వాత మీరు మీ పిల్లలకు చెప్పుకుంటారు మా అమ్మమ్మ చెప్తే నేను వినలేదు నువ్వు చెయ్యవే అన్నట్టు. అవును కరెక్ట్ అది. సో అలాంటివి డెఫినెట్ గా ఉంటాయి. మనకి మన అమ్మ హస్బెండ్ లేకుండా పని అవ్వదు. అంతే ప్లస్ మనం స్ట్రాంగ్ గా నిలబడడానికైనా మనం ప్రొఫెషనల్ స్పెషలీ ప్రొఫెషన్ లో అంటే హౌస్ వైఫ్ అయినా కూడా కావాలి అది వేరే. బట్ స్పెషలీ వర్క్ చేసే ఉమెన్ కి మాత్రం చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి వంట చేయకుండా కూడా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి తప్పదు. ఇన్ మన ప్రొఫెషన్ లో మరీ అది చాలా ఫేస్ చేస్తాం. ఒక్కో రోజు వేరే ఆర్టిస్ట్ టైంని బట్టి కూడా మనం ముందు వెళ్లాల్సి వచ్చి ఉంటుంది. లేదంటే వాళ్ళు ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్ వచ్చి మన షూటింగ్ లో లేట్ అయితే అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. ఇవన్నీ చాలా లింక్ అప్స్ ఉంటాయి. కొన్ని షూటింగ్స్ అయితే నేను మర్చిపోలేను. ఇనిషియల్ డేస్ లో కూడా ఈ మధ్య ఒక రెండు షూటింగ్ అలా చేయాల్సి వచ్చింది తప్పలేదు. బట్ దాని ఇంపాక్ట్ నాకు ఒక కొన్ని రోజుల వరకు ఉంది. నైట్ స్లీప్ అనేది చాలా అవసరం మనకి. బట్ హోల్ నైట్ షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఇవాళ మార్నింగ్ షూటింగ్కి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు షూటింగ్ చేసాము. బా అలాంటప్పుడు పిల్లల్ని వదిలేసి షూటింగ్లో ఉన్నాము. అదే కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్లాల్సి వస్తుంది. చాలా రేర్గా వెళ్తాను బట్ స్టిల్ వెళ్లాల్సి ఉంటుంది. ఏంటంటే చాలా కీర్ లాగా ఇలా చక్కగా దగ్గరగా ఇప్పుడు మనం షుగర్ ని ఏం చేసామంటే గ్రైండ్ చేసి పెట్టేసుకుని తొందరగా కరిగిపోవటానికి. సో ఇప్పుడు పంచదార పొడి వేస్తున్నాం. ఇప్పుడు పంచదార పొడి వేస్తున్నాము. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది షుగర్ స్వీట్ అమ్మో అనేసి వెనక పండగలప్పుడు ఓకే అబ్బా అప్పుడు పండగలప్పుడు ఓకే బట్ ఒకవేళ అప్పుడు వద్దు అనుకుంటే మీరు దీంట్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం పొడి సో పంచదార పొడి వేసాము. మనకి బాగా చక్కగా దగ్గరగా అయిపోయి క్రీమిష్ గా ఉంది పాయసం అంతా. పొడి కాబట్టి వెంటనే కరిగిపోతుంది. అండ్ ఇది చూడండి మీరు కొబ్బరి ముక్కలు. ఇప్పుడు ఎలా కొబ్బరి బొండాలు తాగుతుంటారు కదా, అప్పుడు ఎలాగో మనం ఇలా తీసి మీగడ ఇవ్వండి అని అడిగి మరీ తినేస్తాం. అవును అవి భలే అనిపిస్తాయి. ఈ పంటికి మధ్య మధ్యలో అలా తగులుతుంటే ఆ స్వీట్ లో దీని ఫ్లేవరే కాబట్టి స్టవ్ ఆపేనా? ఓకే స్టవ్ కూడా ఆపేసాను. ఈ వేడి సరిపోతుంది కొబ్బరికి అందుకని. ఇది లేత కొబ్బరి ముక్కలు. నాకు కొబ్బరితో ఏం చేసినా ఇష్టమే కదా, కొబ్బరి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం స్వీట్ అంటేనే ఇలాచీ ఫ్లేవర్. ఈ ఫ్లేవర్ వస్తేనే మనకు అవును ఆ ఫ్రేగ్రెన్స్ ఆ స్మెల్ తోనే తెలిసిపోతుంది స్వీట్ చేసారా. అవును మనం ఇలాచీ పొడి వేసేద్దాం. ఓన్లీ ఇలాచీ తీసుకొని మీరు గ్రైండ్ చేస్తే పౌడర్ అవ్వదండి. ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే కొంచెం అందులో షుగర్ యాడ్ చేసుకుంటే త్వరగా అది తొందరగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా పడుతుందా కొంచెం అంటే షుగర్ యాడ్ చేసిన పౌడర్. ఓకే ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నమాట. స్వీట్ అనగానే చూడండి ఇది కూడా చాలా ఆల్మోస్ట్ రోస్టెడ్ లాగా ఉన్నాయి. మనం దీన్ని వేయించి పెట్టుకున్నాం. వేయించి పెట్టారు. కాజు అండ్ కిస్మిస్ లేనిది స్వీట్ లేదు. పాయసం అంటేనే కాజు కిస్మిస్. సో సర్వింగ్ బౌల్ లోకి తీసేద్దాం. లేత కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. చక్కగా చక్కగా అవును మంచి కీర్ లాగా ఉంది. ఆ అరోమా అసలు తెలుస్తుంది ఆ స్మెల్ కూడా. లేత కొబ్బరి పాయసం రెడీ. చూసారా అసలు ఇలా మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతూ ఫినిష్ చేసేసాం కూర్చొని. నాకు అసలు ఇవాళ అయితే వంట చేసామనే ఫీల్ లేదు. ప్రీతి గారి కబుర్లు వింటుంటే హాయిగా అలా అయిపోయింది. కబుర్లు చెప్పుకుంటూ చేసే వంట అంత సింపుల్ వంట అన్నమాట ఇది. అండ్ అలాగే డెఫినెట్ గా పిల్లలకు హెల్దీ కూడా. ఎవరు తిన్నా కూడా మంచిది ఇది. అండ్ ముందు ఉగాది పచ్చడి తిన్నాక ఇది తినండి అంతే. సో మేము ఆల్రెడీ పచ్చడి తినేసాం కాబట్టి ఇప్పుడు
కొబ్బరి పాయసం ఆల్రెడీ బౌల్స్ లో తీసుకొని గెస్ట్ కోసం నేను రెడీగా పెట్టాను. ఇప్పుడు తిని ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాను. బాగుంది అంటే ఇది తిన్నాక ఇంకా మీరు నాకు కలిసి మామూలు పాయసం వద్దు కొబ్బరి పాయసమే కావాలి అంటారు. అంత బాగుంది, భలే ఉంది ప్రీతి గారు. బికాస్ కొబ్బరి హెల్దీ, పాలు హెల్దీగా ఉన్నాయి, అంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏది కూడా మీకు నేను ఒకటే చెప్పాను, కావాలంటే షుగర్ ప్లేస్ లో మీరు బెల్లం వేసుకోవచ్చు, బట్ నాకైతే ఇలా ఇష్టం. చాలా బాగుంది, షుగర్ తోనే బాగుందేమో. బెల్లం ఇంకొక టేస్ట్ ఉంటుంది, బట్ పెద్దవాళ్ళు తప్పదు అనుకుంటే కూడా అది కూడా బాగుంటుంది. మధ్యలో ఆ లేత కొబ్బరి తగులుతుంటే ఎంత బాగుంది కదా. అసలు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నేను ఆపకుండా మీతో మాట్లాడకుండా స్పూన్ మీద స్పూన్ తినేస్తూ ఉంటే ఎంత బాగుంది అని. సో ఉగాది స్పెషల్ రెసిపీ అదిరిపోయింది, ప్రీతి నిగమ్ గారు చూపించండి, అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. లేత కొబ్బరి పాయసం తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: లేత కొబ్బరి, బియ్యం పిండి, కొబ్బరి కలిపి చేసిన పేస్ట్, వేయించిన కాజు కిస్మిస్, పంచదార పొడి, పాలు, యాలకుల పొడి. సో ప్రీతి గారు, ఉగాది స్పెషల్కి మా అమ్మ చేతి వంటకు వచ్చి మీకు తెలిసిన ఒక మంచి టేస్టీ రెసిపీ చాలా సింపుల్గా బోల్డ్ కబుర్లతో చేసి చూపించారు. మా అమ్మ చేతి వంట అంటేనే నాకు ఇష్టమైన షో, ఎందుకంటే అందులో నేర్చుకోవడానికి ప్లస్ అమ్మని తలుచుకోవడానికి చాలా ఉంది. నిజంగా నాకు నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి గారు, థ్యాంక్స్ ఎలాట్. సో చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలు ఉగాది స్పెషల్ ప్రీతి నిగమ్ గారితో చాలా చాలా కబుర్లతో చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా. మీరందుకు కూడా పండుగని ఇలాగే బాగా చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ మా ఇద్దరి తరఫున మా ఐటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.